21వ శతాబ్దం ఎన్నో భ్రమలతో కూడిన చీకటి లోకం. ఈ శతాబ్దంలో యువత మనసు విచిత్రమైన ఊహాసాగరంలో దిశలు తప్పుతోంది. ఈ వయస్సులో ఆలోచించకుండా, లోతుగా అధ్యయనం చేయకుండా క్షణాల్లో నిర్ణయం తీసుకుని వాళ్ళనుకున్నది చేసేస్తారు. ఇది వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లొచ్చు, లేదా అధపాతాళానికి దోసెయ్యనవచ్చు. ఓటమి ఆ క్షణంలో శూన్యమనిపిస్తుంది. అలాంటి క్షణంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించడం, తమ సమస్యలకి ఏ రకమైన ఆల్టర్నేటివ్ లేదనిపిస్తే అడ్డదారులు వెతకడం చేస్తారు. ఎన్నోసార్లు ఇలాంటి వాళ్లకి చావు ప్రశాంతతనివ్వకుండా దగ్గరవుతుంది, జీవితం ముగిసిపోతుంది. శిశిరా ఇప్పటి యువత మనస్థితికి సంబంధించిన కథ. శిశిరా దేవుడు దెయ్యాలు ఉన్నాయా అనే వాటి గురించి ప్రశ్నించి ఆలోచింపచేసే కథ. శిశిరా ఆరవ ఋతువు. పచ్చదనం ఎండి, ఆకులు రాలి, భూమి బీటలు వారే కాలం. ఇది ప్రకృతి ముగింపు కాదు, తరువాతి కాలానికి ఆరంభం. ద బిగినింగ్. ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తుందమ్మా, దాంట్లో నో కాంప్రమైజ్. నువ్వేం వరీ అవ్వకు. ఓకే? లేదమ్మా, అలాంటిదేమీ లేదు. నేను బాగా ప్రిపేర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నేను కూడా నిన్ను నాన్నని చాలా మిస్ అవుతున్నాను. ఓకే అమ్మా, గుడ్ నైట్. సారీ, గుడ్ మార్నింగ్ అమ్మా. Hmm?
Why are you laughing? మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది. సోనీ, నువ్వే పనిచి కథలు రాయడం స్టార్ట్ చేసావు? సొంతదేనా లేక రీమేక్? డోంట్ టెల్ డెవిల్ స్టోరీస్, ఐఎమ్ అఫ్రైడ్. కథలు చెప్తున్నాడు కానీ వీని చూస్తేనే దెయ్యాలకి పుస్సే. హే చూడండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇట్స్ ట్రూ. నిజమా? నేను సినిమా అనుకున్నా. కోటు వీరుడు వచ్చాడంట సోనీ ఇంటికి. అంటే నేను అబద్ధం ఆడుతున్నా అనుకుంటున్నావా? యు థింక్ ఐ యామ్ లైయింగ్? అలా అయితే ఇదేంటో చెప్పు. Hey, what happened? Maybe it's true, dude. It may be happen. మేము ముందే చెప్పాం, ఇంట్లో ఒక్కదానివే ఉండొద్దు, ఏదైనా హాస్టల్లో ఉండని. అసలు మా మాట వింటేగా? షట్ అప్ గైస్. తను చెప్పడం మీరందరూ నమ్మేడు. చాలా బాగుంది. చూడు సూరజ్, ఐఎమ్ నాట్ లైయింగ్. బుల్షిట్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఈ 21st సెంచరీలో కూడా దేవుళ్ళు దెయ్యాలు ఉండడం రిడిక్యులస్. ఈవిడ గారేమో ఒక పాత మ్యాప్ తీసుకొచ్చి కథలు చెప్తుంది, మీరేమో గొర్రెలా నమ్మేస్తున్నారు. నేను చెప్పేది నిజం సూరజ్, నన్ను నమ్మండి. నేను నిజంగా అతన్ని చూశాను. Yes babes, I believe in you. దేవుళ్ళు దయ్యాలు అన్ని నిజమే. నిజమా? దెన్ షో మీ ఎక్కడ మీ దేవుళ్ళు దయ్యాలు. దేవుడు దయ్యాలు అనేది నిజం. అవును, తను చెప్పేది నిజం. ఓ రబ్బిష్ మ్యాన్, దేవుడు దయ్యాలు అనేవి మన మనసులో ఉంటాయి, బయట కాదు. రా చూపిస్తాను, ప్రపంచంలో ఎంతమంది దేవుణ్ణి దయ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేశారో. వాటికి సైంటిఫిక్ రీజన్స్ నేను చూపిస్తాను. మనిషి ఆది మానవుడుగా ఉన్నప్పుడు కొత్త విషయాలేవి అతనికి తెలియదు. సూర్యుడు చంద్రుడు అంటే కూడా ఏంటో తెలియదు. అలాగే తెలియనితనం అనేది చాలా ఎక్కువ ఉండేది. ప్రతిదానికి దేవుడు దెయ్యం అంటూ పేరు పెట్టడం మొదలుపెట్టాడు. రూపం నామం క్రియా లాంటి ఊహల కందని అస్తిత్వమే దేవుడు. వ్యక్తిగతంగా దెయ్యములంటే నాకు నమ్మకం ఉంది, గాని దెయ్యాలంటే లేదు. దెయ్యం అనేది భ్రమ. మనిషి తనకన్నా ఒక గొప్ప శక్తి ఉందని దానికి తలవంచాలని భావించి ఈ దేవుడు దెయ్యాలు అనే ఊహని భయభక్తులతో ఉండడం కోసం కల్పించుకుంటూ వచ్చాడు. ఈ జగత్తులో పరమేశ్వరుడి అనుగ్రహం లేకుండా చీమ కూడా కదలడం జరగదు. ఇది జగమెరిగిన సత్యం. దేవుడు దెయ్యం రెండు బయట ఉండేవి కాదు, రెండూ మన మనసులోనే ఉన్నాయి. ప్రేమ విశ్వాసం అనేవి నమ్ముకుని జగత్తులో జీవించడానికి ప్రయత్నిస్తే దేవుడు మన మనసులోనే ఉంటాడు. పిరికితనాన్ని భయాన్ని మనం మనసులోనే ఉంచుకుంటే దెయ్యం కూడా మన మనసులోనే ఉంటుంది. దెయ్యం అనేది భయంతో ఉన్న మనసు చేసే కల్పనల సమాహారం. ఒంటి మీద దెయ్యం పట్టడం, భూతం పట్టడం అనే విషయాల మీద మేము చాలా అధ్యయనం చేశాం. మేము చేసిన అధ్యయనంలో 75% ఆడవాళ్లకే దెయ్యాలు భూతాలు పట్టడం అనేది గమనార్హమైన విషయం. గ్రహస్థితులను బట్టి, ఆ సమయం సందర్భాలను బట్టి మనిషి మనోస్థితి మారుతూ ఉంటుంది. పంచేంద్రియాలనే కాకుండా మనిషి 6th సెన్స్ను కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మాయలు మంత్రాలు అనేవి అన్నీ ఒక బోటుకలో అనిపిస్తాయి. దేవుళ్ళు దెయ్యాలు రెంటినీ నేను నమ్మను. నేనైతే నా తల్లిదండ్రులనే దేవుళ్ళు అనుకుంటాను. దెయ్యాలనే వేరెక్కడో లేవు. మన చుట్టూ ఉండి మనకు చెడు చేయాలనుకునే వాళ్ళనే నేను దెయ్యాలు అనుకుంటాను. హా నమ్ముతాం, మనల్ని మించిన శక్తి ఒకటి ఉంది. చూసాము చూడలేమని చెప్పలేము, ఎందుకంటే గాలిని మనం చూడలేం కదా. మనసుకి ఉందనిపిస్తుంది కాబట్టి ఉండొచ్చేమో. దేవుణ్ణి నమ్ముతాం, దెయ్యాన్ని అయితే నమ్మం. నేను దెయ్యాన్ని చూశానండి. నేను పోగో ఛానల్లో చూశాను దయ్యాన్ని. నమ్మి తీరాల్సిందే. ఫర్ మీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్. Sure, maybe in God. Maybe in God what? చూసావా, సొసైటీలో 60% ఆఫ్ ద పీపుల్ దేవుడు దయ్యాన్ని నమ్ముతారు. నమ్మని వాళ్ళు ఓన్లీ 20%. We won. I'm shocked. ఎడ్యుకేటెడ్ ఏంటి ఇంత సిల్లీ స్టేట్మెంట్స్? అలా ఎలా నమ్ముతారు మీరు? ఇంతమంది చెప్పినా కూడా నీకు నమ్మకం కలగట్లేదు కదా. బట్ 100% దేవుడు దయ్యాలు ఉన్నాయి. దేవుడు దయ్యం లేనిదే ఈ సృష్టి లేదు సూరజ్.
దేవుళ్ళని దెయ్యాలని మనుషులే సృష్టించారు. ఇప్పుడు అవి రివర్స్ అయ్యి మనల్ని రూల్ చేస్తున్నాయి. చూపిస్తాం. దేవుడు దెయ్యాలు ఆవహించి ఊగిపోతూ ఉంటారు కదా, మరి దానికేం చెప్తావు? లైఫ్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు, ఆన్సర్కే క్వశ్చన్ వెతకడం. అంటే నువ్వు ప్రత్యక్షంగా చూసేంత వరకు నమ్మవన్నమాట. ఎగ్జాక్ట్లీ. దేవుణ్ణి నమ్ముతున్నాం అన్న జనాల్ని మీరెలా నమ్మారు? జస్ట్ వాళ్ళ మాటల వల్ల. ఈ దేవాలయం, మసీదు, చర్చ్ ఇవన్నీ మనుషులు కట్టినవే కదా, వాటిని మాత్రమే మీరు నమ్ముతారు? ఆ దేవుడికి పవర్, ఇంటెలిజెన్సీ, కెపాసిటీ, ఎఫిషియన్సీ అనేది ఉండుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదే కాదు. మనిషి అనేవాడు తప్పు చేసేవాడే కాదు. ఈ దేవుడు దెయ్యం అనేవి ఇమాజినరీ క్యారెక్టర్స్ అంతే. అవి పుట్టింది మన జియోగ్రఫిక్ నేచర్ ఆధారంగా. నా ఉద్దేశం ప్రకారం ఈ కొండల్లో గుట్టల్లో పుట్టిన ఈ హిందూ ధర్మం పక్షులు, జంతువులు, ఈ చెట్లు చేమలను ఉపయోగించుకుని ఒక ఆకారం తయారు చేసి దానికి పూజలు చేయడం మొదలుపెట్టింది. ఎడారి ప్రాంతంలో ముస్లిం ధర్మం పుట్టింది కాబట్టి వాళ్ళకి విగ్రహాలు, పూజలు లేవు. సంఘటనలే అమితంగా నమ్మిన క్రిస్టియన్స్ జీసస్ని దేవుడు అన్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్ చూస్తే దేవాలయంలో హుండీ దొంగతనం, మసీదులో బాంబ్ బ్లాస్ట్ జరగడం, చర్చిల్లో దొమ్మిలు, గలాటాలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు చెప్తున్న ఆ దేవుడు ఆయన ప్లేస్నే ఆయన కాపాడుకోలేకపోతున్నాడు, ఇంక ఈ ప్రపంచాన్నే కాపాడతాడు? దీనికి అర్థం దేవుడు అనే మాట అబద్ధం అని. మీరు అనుకునే ఆ దేవుడు లేడు, లేడు, లేడు. కన్విన్స్ చేసిన వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కాదు, ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళకు కాదు. ఏయ్ మ్యాన్ ఇన్ బ్లాక్, చూపించు ఆ దేవుడిని దయ్యాన్ని. ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఓకే దాన్. సోనీకి దొరికిన మ్యాప్ మోస్ట్లీ సిసిరా బంగ్లాకి సంబంధించిందే అయ్యుండొచ్చు. నీకు ధైర్యం ఉంటే వన్ డే, కాదు కాదు, వన్ నైట్, దట్ ఈస్ 12 అవర్స్, అందులో ఉండిరా. 12 అవర్సా? 12 మంత్స్ ఉండమన్నా ఉంటా. ఛాలెంజ్ ఛాలెంజ్. థింక్ 1 సెకండ్ సూరజ్, ఆ బంగ్లాలో ఒంటరిగా ఉండాలి. ఆలోచించుకో, భయంతో చచ్చిపోతావు. ఒంటరితనం, చావుతో సరసం. ఎస్, ఇట్స్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మ్యాన్. నాకు చావంటే భయమే లేదు, ఎందుకంటే నేను బ్రతుకున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేను బ్రతుకున్నాను. ఇంకా భయపడ్డావు ఎందుకురా? సోనీ వెళ్ళొద్దు అంటే? సోనీ, డూ యూ బిలీవ్ మీ? ఓకే, దెన్ గెట్ రెడీ టు చీర్. అయితే విజ్ఞాని వేరా, అజ్ఞానపు చీకట్లన్ని దాటు, నీతోనే నువ్వనుకుంటూ ఊరేగా మాకు, ఎవడైనా భయం ఎలా నీకు? విధి ఆడే ఆటంటూ వేదాంతాలు వద్దు, తలరాత్రే మార్చేలా నీ అడుగే పరుగవనిద్దు. లెట్స్ సే జనగణమన జయ జయ హై, 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 జనగణమన జనమన గణ జన, లెట్స్ సే జనగణమన జయ జయ హై, లెట్స్ సే జనగణమన జయ జయ హై, లెట్స్ సే జనగణమన జయ జయ హై, జనగణమన జనమన గణ జన. విద్యకు దాసుడవైతే విజ్ఞాని వేరా, అజ్ఞానపు చీకట్లన్ని దాటు, నీతోనే నువ్వనుకుంటూ ఊరేగా మాకు, ఎవడైనా భయం ఎలా నీకు?
తాతాల కాలం నాటి తాటాకు చప్పుడే ఇప్పటికీ గొప్పంటూ అనుకోవద్దు. మనీయులు గుర్తుండేరా, మన వీధుల చోటి చేరా, పువ్వులతో సన్మానిస్తూ ప్రతిరోజు పూజించేరా, ప్రతిరోజు పూజించేరా. స్వార్థంతో సిద్ధాంతాలు పాటించే వాళ్ళకి ఫలితంగా దక్కేవి అనర్థాలే. దాసుడవైతే విజ్ఞాని వేరా, అజ్ఞానపు చీకత్తన్ని దాటు. నీతోనే నువ్వనుకుంటూ ఊరేగా మాకు, ఎవడైనా భయం ఎలా నీకు. విధి ఆడే ఆటంటూ వేదాంతాలు వద్దు, తల రాత్రే మార్చేలా నీ అడుగే పరుగమనిద్దు. లెట్స్ సే జనగణమన జయ జయ హై, 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 జనగణమన జనమన గణ జన, లెట్స్ సే జనగణమన జయ జయ హై, లెట్స్ సే జనగణమన జయ జయ హై, లెట్స్ సే జనగణమన జయ జయ హై, జనగణమన జనమన గణ జన. బంగళే ఎంత పెద్దగా ఉందిరా, బయట చూడడానికి ఇంత భయంకరంగా ఉంటే లోపలికి వెళ్తే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఇంత పెద్ద బంగ్లాని ఖాళీగా ఉంచారేంటి, ఎవరికైనా రెంట్ కి ఇచ్చేయచ్చుగా. ఇది ఖాళీగా ఎక్కడుంది, దీనిలో దయ్యాలు కాపురం చేస్తున్నాయి కదా. బంగ్లా చూస్తేనే చాలా భయం వేస్తుంది. ఈ ఛాలెంజ్ లు గిలెంజ్ లు మనకొద్దు, లెట్స్ గో బ్యాక్. అవునా, వాడిని ఓడిపోయాడని ఒప్పుకో మనం, దెన్ వి విల్ మూవ్ బ్యాక్. ఓటమా, ఆ ఒక్క పదమే ఇంతవరకు నాకు తెలియదు. అలా అనుకుంటూనే ఈ బంగ్లాలోకి వెళ్ళు, గోస్ట్ విల్ కిల్ యు. It's okay. I want to die for my fantasies. Fantasies? ఏమి చేయలేం, జనం నన్ను చూసిన అవుతారు. బికాస్ ఐఎమ్ డిఫరెంట్. నేను జనాన్ని చూసిన అవుతాను బికాస్ దే ఆర్ ఆల్సో సేమ్. ఓకే ఓకే, నువ్వు డిఫరెంట్ గానే ఉండు, డిఫరెంట్ గానే మాట్లాడు, డిఫరెంట్ గానే ఆలోచించు, డిఫరెంట్ గానే ఏదైనా చేయి, డిఫరెంట్ కి మారు పేరుగా ఉండు, అప్పుడే కదా
నీకు మెంటల్ హాస్పిటల్ అడ్మిషన్ దొరికేది. సూరజ్ చూడు, మన ఎవరికి చెప్పి రాలేదు. నీకేదైనా జరిగిందంటే హూస్ రెస్పాన్సిబుల్? ప్లీజ్ నా మాట విను. లుక్ డియర్, వన్ మ్యాన్ విల్ డూ ఎనీథింగ్ టు టెల్ ద వరల్డ్ ఎవ్రీథింగ్. ఓకే, డోంట్ వేస్ట్ టైం, గో ఇన్సైడ్ డ్యూడ్. సూరజ్ ప్లీజ్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అగైన్. నా మీద నమ్మకం లేదు స్వీట్ హార్ట్. రేపు మనం తప్పకుండా కలుస్తున్నాం. రేపు మళ్ళీ నిన్ను చూస్తానో లేదో. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే నాతో చెప్పారా? నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళాలా? వద్దు బాబు వద్దు, నీకు ఛాన్స్ ఇస్తే మమ్మల్ని దయ్యాలకి బలిచ్చేలా ఉన్నావు. తామరి ఇంకా మాట్లాపి. ఓకే, ఆల్ ది బెస్ట్ సూరజ్. లవ్ యూ సూరజ్, టేక్ కేర్. ఆల్ ది బెస్ట్ సూరజ్. జాగ్రత్త. ఆఫ్ కోర్స్ డియర్, నేను లోపల హ్యాపీగా ఉన్నాను, నాకేం కాదు. ఐ గాట్ కీస్. కానీ మేబీ ఈ బంగ్లా వై ఉండొచ్చు. సో ఎవరికి తెలుసు, మేము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బయటికి పారిపోవచ్చు. సో మేము లాక్ చేసి వెళ్తాం. నేనేమన్నా నీలా అనుకున్నావా చీట్ చేయడానికి? ఓకే, లాక్ చేయి, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ మీ. ఓకే, గివ్ మీ యువర్ సెల్ ఫోన్. హే అత్తయ్య, సెల్ ఫోన్ ఎందుకు? వీడు ఫోన్ చేసి ఎవరినైనా హెల్ప్ అడగచ్చు కదా. పెద్ద ఖతర్నాక్ గడివురా నువ్వు. Thank you.
కాయిన్ కాయిన్. ఉపయోగించకపోతే ఏ వస్తువైనా పాడైపోతుంది. అలాంటిది బల్బు. ఇంకా పవర్ సప్లై అలాగే ఉంది. కరెంటు వాళ్ళకి ఇంటికి రావడానికి భయమేమో. ఇంతేనా ఎంటీవీ సుబ్బలక్ష్మిదే యమ డూబు. నా మనసులో ఉన్న మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. యు నో ఐ హేట్ యు. ఐ రియల్లీ హేట్ యు. ఈ దెయ్యాలు భూతాలు ఒట్టి సినిమాల్లో మాత్రమే వస్తాయని ప్రూవ్ అయిపోయింది. హలో హలో హలో. నిను వీడని నీడను నేనే కలగా మెదిలే కద నేనే. చెస్ ఆడదాం. బ్లాక్ పాన్స్ నావి, వైట్ పాన్స్ నా ఫ్రెండ్స్వి. బ్లాక్ పాన్స్ నెగ్గితే దెయ్యం లేనట్టు, వైట్ పాన్స్ నెగ్గితే దెయ్యం ఉన్నట్టు. చూద్దాం ఎవరు గెలుస్తారు. Thank you.
Hey man, yo yo yo. Yeah yeah yeah. Chick 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 chick. Check. నన్నే భయపెడదాం అనుకుంటున్నావా? వస్తున్నాను. వస్తున్నాను. ఇదంతా నీ పనా? పిల్లి, నన్నే భయపెడదాం అనుకున్నావా? నువ్వు ఏం చేసినా నేను భయపడను, బికాస్ భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. నిన్ను ఎంత పైకి ఎగరేసినా నీకేం కాదంటగా. ఒకసారి చూద్దామా? ఎక్కడికి వెళ్తున్నావే? రామ్మా, చాక్లెట్ కూడా ఇవ్వను. ఏంట్రా మీ గొడవ? ఏమన్నాడు తెలుసా అక్క? నా బర్త్డే కి నేను నీకు బోల్డ్ చాక్లెట్స్ ఇస్తానే. సరే, చెస్ ఆడుకుందామా? ఇక ఆడుకుంది చాలు, వెళ్ళి చదువుకోండి. లేదు, నాన్న వచ్చే వరకు మేము చదువుకోవడానికి వెళ్ళాం. 1 మంత్ నుండి నాన్నమ్మ ఇంటికి తీసుకెళ్తానని చెప్పి ఇప్పటివరకు తీసుకెళ్లలేదు. సెలవులు అన్నీ అయిపోతున్నాయి. అవును,
నెక్స్ట్ వీక్ నా బర్త్డే కూడా ఉంది. ఇప్పుడు నాన్న వచ్చి మమ్మల్ని ఊరికి తీసుకెళ్తానని చెప్పేంత వరకు ఇక్కడ నుంచి కదలం, అంతే కదక్క? అవును, నాన్న వచ్చే వరకు మనం ఇక్కడ నుంచి కదలొద్దు. ఎలాగైనా చేసుకోండి, మీ ఇష్టం మీ నాన్న ఇష్టం. అక్క, నీ కళ్ళెప్పుడు వైట్ వాటిల్ మీదే ఉంటాయి. ఈసారి నువ్వు బ్లాక్ తీసుకున్నాడు, నేను వైట్ తీసుకున్నా. ఈ గేమ్ సరిగ్గా రాలేదు, ఇంకోసారి ఆడదాం. చీటింగ్, నాకు ఈ ఆట కావాలి. ఈ ఆట కాదురా, మళ్ళీ మొదటి నుంచి ఆడదాం. సైలెంట్ గా ఉండండి రా, ఫోన్ వచ్చింది. హలో, అయ్యో, వీళ్ళు నా తల తినేస్తున్నారు. మీరు వచ్చే వరకు పడుకోరట, సైలెంట్ గా ఉండండి. నాన్న మాట్లాడుతున్నారు. హలో, ఒక్క నిమిషం ఉండండి, ఇదిగో నువ్వే అడుగు. హలో బాస్, ఊరికి తీసుకెళ్లేది ఏమన్నా ఉందా లేదా? అక్క, నాకు ఇవ్వక్క. నాన్న, ఊరికి తీసుకెళ్లావా? సరే సరే, లేకపోతే ఇంటికి కూడా రానివ్వం. వెళ్ళు. చెప్పు ప్రేమ, మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? ఎందుకు? పిల్లలు అడుగుతున్నారు. పిల్లలు అడుగుతున్నారా లేక తమరా? నా కోసం ఏం కాదులేండి, పిల్లలు గొడవ చేస్తున్నారని ఎప్పుడు వస్తారని అడిగాను. రేపటికి టికెట్లు బుక్ చేశాను. సరే, మా ఆఫీస్ లో 1,00,000 రూపాయలు అన్బ్యాలెన్స్ అయిందని చెప్పాను కదా, ఆ ఫ్రాడ్ ఎవరో తెలిసిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను. నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది, మీరు తినేసి పడుకోండి. సరే, ఓకేనా? సరే, ఓకే, బాయ్ బాయ్. ఊరెళ్తున్నందుకు ఎవరికో చాలా సంతోషంగా ఉన్నట్టుంది. అవునవును. ఎవరికబ్బా? నీకా? ఎవరికో తెలీదా దొంగ. హాయ్ హాయ్, మొహంలో ఆ సంతోషం చూడు. సరే గాని ఆడింది చాలు, వెళ్ళి పడుకోండి. అమ్మా అమ్మా, లాస్ట్ గేమ్, వాడిని ఓడించాలి ప్లీజ్. నన్నే ఓడిస్తావా? రా చూసుకుందాం. సరే సరే, ఇదే మీ లాస్ట్ ఆట, తర్వాత వెళ్ళి పడుకోవాలి. సరేనా?
వస్తున్నా. ఏంటి నువ్వు ఇక్కడ? అదే ఇంత రాత్రి వేళ? బాస్ చెప్పాడు రేపు మేమందరం ఊరికెళ్తున్నాం, వారం రోజుల పాటు రాము, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమని, అందుకే వచ్చాను. అవునా? సరే ఆయనేరి. ఆఫీసులో కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉందట, నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఆయన అక్కడే ఉండిపోయారు. సరే నువ్వు లోపలికి రా. అలాగే. రా, భోంచేసావా? అలా కూర్చో. అది ఆఫీస్లో 1,00,000 రూపాయలు అన్బ్యాలెన్స్ అయిందట కదా, ఆ ఫ్రాడ్ దొరికాడట. డబ్బు పిచ్చి మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది, చివరికి మానవ సంబంధాల్ని కూడా పాడు చేస్తుంది. నువ్వు కాసేపు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. రాజు, నువ్వేం కంగారు పడకు, 12 గంటలకి లైన్ చేంజ్ అవుతుంది. 3 ఫేజ్ నుంచి సింగిల్ ఫేజ్ చేస్తారు, ఓ 5 నిమిషాల్లో కరెంట్ వచ్చేస్తుంది. అలాగే. దాహం వేసింది, మంచినీళ్ళ కోసమని. నన్ను పిలవచ్చు కదా? 2 నిమిషాలు కరెంట్ వచ్చేస్తుంది, కూర్చో. ఏదైనా కావాలంటే నన్ను పిలు. అలాగే. ఏం లేదు మేడం, బోర్ కొడుతుందని కంపెనీ అకౌంట్స్ ఒకసారి చెక్ చేస్తున్నా. అలాగా, సరే. కానీ ఈ ఫైల్ మాత్రం చూడొద్దు, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఫైల్. 1,00,000 రూపాయలు అన్బ్యాలెన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయని మా వారు చెప్పారు. ఆ ఫైల్ లేదు మేడం, ఒకసారి చూసి. అది చాలా సీక్రెట్. నాకు తెలుసు మేడం, మేడం వదలండి మేడం. ఇంకా ఊరికే ఒకసారి చూస్తాను మేడం. మేడం మేడం ఊరికే చూస్తాను. రే, ఆగురా, ఆగు.
ఏంట్రా మా ఇంటికి వచ్చి నాతో మిస్బిహేవ్ చేస్తున్నావు? మర్యాదగా ఫైల్ అక్కడ పెట్టి వెళ్ళు. కావాలంటే మా వారు వచ్చిన తర్వాత ఫైల్ చెక్ చేసుకో. ముందు టిపు. మీ ఆయన ఇంకెక్కడున్నాడు? ఇప్పుడే యమలోకానికి దారి చూపించొస్తున్నా. చూడు, నోరు మూసుకొని కూర్చో. నేను నిన్నేమి చేయను, ఈ ఫైల్ మాత్రం తీసుకెళ్తాను. ఎందుకు ఏడుస్తుంది లేదా? మా చెప్పు.
పోలీస్ కుక్కలు నేరస్తుల్ని వాసన చూసి గుర్తుపడతాయంటారు. తప్పకుండా అవి నన్ను గుర్తుపడతాయి. ఏం చెయ్యాలి? ఈ వాసన పోవాలంటే ఒక్కటే మార్గం, స్నానం చేస్తే సరి. గెలిస్తే దెయ్యం లేనట్టు, వైట్ పాండ్స్ గెలిస్తే దెయ్యం ఉన్నట్టు. Just a soldier.
ఇదంతా నా ప్రేమే, నేనేం చూడలేదు, నేనేం వెళ్ళలేదు, ఇక మీద కూడా నేనేం చూడను, ఏ విన్ను. ఆర్ యూ జోకింగ్? ఐ నో. డోంట్ జోక్. హే ఫుల్, stop it. ఒక్కోసారి మైనస్లు కూడా ప్లస్ అవుతుంటాయి. ఈ ఫోన్ వల్ల మనకి హెల్ప్ ఎందుకు జరగకూడదు? ఎవడో మహాన్ కూడా ఫోన్ చేసి ఉంటాడు. మంచి అవకాశం మిస్ అయిపోయింది. షిట్, కమాన్
Come on, please call me again. Come on, come on. Come on! మాట్లాడండి, నన్ను కాపాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎవరెవరు వస్తున్నారు, ఏదోతో మాట్లాడుతున్నారు, నన్ను చంపేసేలా ఉన్నారు. ప్లీజ్ హలో హలో, నన్ను కాపాడండి, మాట్లాడండి. హలో మననీ ఇరలోని చ
నేను ఇంక ఎన్ని తిప్పలు పడినా ఇందులోంచి బయటపడలేను. I'm trapped in this bloody hell. లక్ష్యము ఏకాగ్రత ఒకటైతే గెలుపనేది ఖాయం. నా లక్ష్యం ఈ ఇంట్లోంచి బయటపడ్డాం. ఏకాగ్రతతో ఆలోచిస్తే ఎంత ఘోర పరిస్థితుల్లో ఉన్నా ఒక చిన్న దారి కనిపిస్తుంది. నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. చూడు, నీకు కావాల్సిన ఫైల్ తీసుకొచ్చాను, తీసుకో. యాక్చువల్లీ చాలా అర్జెంటు, ఆపుకోలేకపోతున్నాను, చుచ్చు పోసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ టాయిలెట్ యూజ్ చేయొచ్చా? థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను కాదు, నేను కాదు, ఆ పాడు పిల్లి అల్లరి చేస్తుంది. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? మనం ఊరికి ఎప్పుడు వెళ్ళాలి? ఊరికి వెళ్ళడం కుదరదురా, మనం చచ్చిపోయాం. చచ్చిపోయామా? లేదు కన్నా, చచ్చిపోయి బతుకుతున్నాం, బతికి చచ్చిపోయాం. అలాగైతే ఈసారి నా బర్త్డే లేనట్టేనా అమ్మా? ఏం మాట్లాడవేంటమ్మా, చెప్పమ్మా, ఎప్పుడు వెళ్తాం ఊరికి? వెళ్దాం నాన్న, నాన్న వచ్చి మనందరినీ తీసుకెళ్తారు. అమ్మా, అబద్ధం చెప్పద్దు, రాజంకులు నాన్నని చంపేశాడు, నాన్న ఇంకా రాడు. అమ్మా, మనం ఏం తప్పు చేశామని ఆ రాజంకులు మనల్ని అందరినీ ఇలా చంపేశాడు? మనం ఏ తప్పు చేయకపోయినా కూడా శిక్ష అనుభవిస్తున్నాం కన్నా. సరే సరే,
నేను కథ చెప్తాను, వింటారా? ఒక అల్లరి కోతొచ్చి, నాకు చాలా బోర్గా ఉంది, ఎవరైనా ఉంటే చెప్పు, నేను వాళ్లతో అల్లరి చేసి ఆడుకుంటాను అంది. అందుకు నేను అమోఘ్, చిన్మయ్య అని ఇద్దరు పిల్లలున్నారు, వాళ్లతో ఆడుకో అన్నాను. అందుకు దానికి కోపం వచ్చి నా చెంప మీద కొట్టింది. ఎందుకు కొట్టావని అడిగితే, వాళ్ళు నా బాసులు, వాళ్లతో నేను ఆడుకోను అని చెప్పి పారిపోయింది. అమ్మా ఎక్కువ నవ్వించద్దమ్మా, కత్తితో పొడిచాడు కదా, నొప్పొస్తుంది. అమ్మా నాకు చాలా బాధగా ఉందమ్మా, భయంతో చచ్చిపోతానేమో అనిపిస్తుంది. నీ పిల్లలు చనిపోయినప్పుడు నువ్వెంత బాధపడి ఉంటావు కదా, నాకు చావడం ఇష్టం లేదమ్మా, మా అమ్మ నాన్నని చూడాలనిపిస్తుంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయమ్మా, దయచేసి ఇంటి నుంచి బయటపడే దారి చూపించమ్మా. నేడ నేనే అనుమానిస్తూ, ప్రతి క్షణం భయపడుతూ, ఇన్సెక్యూరిటీతో నరకం అనుభవిస్తున్నాను. ఈ ఒంటరితనం ఓ భయంకరమైన శిక్ష, ఏ శత్రువు కూడా అవ్వదు, ఇది నరక యాతన. ఈ నిర్జీవమైన ఇంట్లో ఒంటరిగా ఉండటం శిక్ష అని ఎందుకు అనుకుంటున్నా? చీరా, దీనివల్ల నీకు కష్టానికి సుఖానికి ఉన్న తేడా ఏమిటో తెలుస్తుంది, అవన్నీ నీ అనుభవంలోకి వస్తాయి. ఇంటికి వెళ్ళాలి, అమ్మా నాన్నని చూడాలి, ప్లీజ్ హెల్ప్ చేయమ్మా, నాకు చాలా భయంగా ఉంది. భయమా? నీకా? నువ్వే చెప్పేవాడు కదా ప్రపంచంలో నేను దేనికి భయపడ్డావు, ఈవెన్ దేవుడికి దయ్యానికి కూడా అని. నువ్వు దేన్ని నమ్మవు కదా? మనుషుల నమ్మకాల్ని తప్పని ప్రూవ్ చేయాలనుకున్నావా? మనుషులు ఎందుకు దేవుడు దయ్యాన్ని నమ్ముతారు? తమాషాకా? లేక నీ ఉద్దేశంలో వాళ్ళు మూర్ఖులా? దేవుడు దెయ్యం అనేది ఒక అద్భుతమైన నమ్మకం. దేవుడు అంటే ఎనర్జీ సోర్స్. మనం దేవుడి నుంచి తెలియని ఎనర్జీ పొందుతున్నాం. గాడ్ ఈజ్ నో వేర్ అండ్ హీఈస్ ఎవ్రీవేర్. ప్రకృతే దేవుడు. దీన్ని అర్థం చేసుకోకుండా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎవరూ జీవించకూడదు. దేవుడికి దెయ్యానికి రూపం లేదు. దే కాన్ బి ఎక్స్పీరియన్స్డ్ బై సెన్స్. దాన్ని అనుభవించాలంతే. ఈ ప్రపంచంలో ఎంత నాస్తికుడైనా ఏదో ఒక సందర్భంలో దేవుడున్నాడని నమ్మి తీరాల్సిందే. లేదు, నేను ఇప్పటికి కూడా నమ్మను. నువ్వే చెప్పావుగా దేవుడికి దయ్యానికి రూపం లేదని. ఊరికే భయపడ్డాను అంతే అంతే. డు యు నో, ఫియరింగ్ ఈజ్ బిలీవింగ్. నువ్వు నమ్మావు కాబట్టే భయపడుతున్నావు. లేదు, నేను భయపడలేదు. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాను.
నేను నవ్వుతున్నాను నవ్వుతున్నాను. నేను అవుతున్నాను. ఆర్టిఫిషియాలిటీ ఎప్పుడూ రియాలిటీ అయ్యే ఛాన్సే లేదు. ఇది రియాలిటీ. ఈ ఇల్లు, జరుగుతున్న సంఘటన, చావంటే భయం, బయటికెళ్ళిపోవాలని. ఐ నో మీరెవరు ఇక్కడ లేరు. ఇదంతా నా భ్రమే. నేను భయపడలేదు భయపడలేదు. నేను అసలు ఎప్పటికీ భయపడను 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 నేను ఎప్పటికీ భయపడను. తప్పించుకోవాలంటే డోర్ షూట్ చేసి తీరాలి. కాన్సన్ట్రేట్ సురస్, కాన్సన్ట్రేట్.
Is there anybody to help me? సూరజ్, నువ్వు భయపడలేదు, భయపడలేదు. కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేట్. ఈ ఇంటి నుంచి బయటపడాలనే ప్రయత్నాలన్నీ అయిపోయాయా లేక ఇంకా మిగిలాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి వెంటాడుతూనే ఉంది. ఓటమి ఎక్కడో లేదు, నీ బుర్రలోనే ఉంది. నిజంగా నువ్వు గెలవాలనుకుంటే గెలుస్తావు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమేం కాదు, కానీ నాకు ఒకరు తోడుంటే బాగుంటుందని. కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని సాయం చేసుకోవాలి కదా. ఒక రకంగా మన ఇద్దరం అతని చేత బాధించబడ్డవాళ్ళమే కదా. ఏమంటావు? ఇక్కడికి రావాలనుకుంది నువ్వే. ఇది చావుకి బతుక్కి మధ్య సంఘర్షణ మొదలు పెట్టావుగా. అవును, ఈ గేమ్ని నువ్వే పూర్తి చేయాలి. దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేప్. నేను ఇంట్లోంచి ఎలానో బయటపడగలను. ఏదో నువ్వు కూడా ఇంట్లో ఉన్నావు కాబట్టి నాకు హెల్ప్ చేయమని అడిగానంతే. నీ ప్రాణం ఉండేది 6 గంటల వరకు మాత్రమే. ఆలోగా దారి వెతుక్కుంటే బతుకుతావు లేదా చస్తావు. పో, నా ముందు నుంచి వెళ్ళిపో. నా దారిని వెతుక్కుంటాలే, వెతుక్కుంటాలే. మనసులో ఉన్న భయం వల్ల దారి మర్చిపోయావా? ఖచ్చితంగా నీకు దారి దొరకదు. Oh,
మానవత్వంలోని పిశాచి, ఒక అమాయకుడు నన్ను ఈ చీకటి కొంపలో చంపేద్దామనుకున్నావా? అంతా ఈ ఫైల్ కోసమే కదా. మనిషి ఏ సాధిస్తే ఏంటి? ఎంత సంపాదించినా కూడా మనం బూడిద ఎంత వరకే కదా. ఈ ఫైలే కదా నీకు కావాలి, తీసుకో తీసుకో తీసుకో. వీడి చేతిలోనే, వీడి చేతిలోనే, వీడే నీ పాలిట. ఎప్పుడు ఏం చూస్తున్నా? వదలదు వాణ్ణి, ఒక్కటే వేటు, వెంటనే ప్రాణం పోవాలి. అలా చెప్పు, అలా చెప్పు. నువ్వు ఒక తల్లివేనా? ప్రాణం పోయాల్సిన నువ్వు ప్రాణం తీసేమని చెప్తున్నావా? ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను చంపొద్దు, చంపొద్దు. చంపేవాణ్ణి, చంపే. ఇంకా తృప్తిగా లేదు కదూ? రక్తదాహం ఇంకా తీరలేదు. మేము నీకేం అన్యాయం చేశాం? ప్రశాంతతనివ్వని డబ్బు కోసం మా సంసారాన్ని హింసించి హింసించి బలి తీసుకున్నాం. ఇప్పుడు ఆ అమాయకుడిని హింసిస్తున్నాం. చంపేస్తే ఒక్క దెబ్బతో చంపేయి, కానీ ఇలా హింసించకు. అమాయకుడి మీద కొంచెం కరుణ చూపించు. చచ్చిపోయే ముందు ప్రశాంతంగా చావనివ్వు. రండి, వస్తే పొడి చంపేస్తారు. హూ ఇస్ దట్? ఎవరిది? హూ ఇస్ దట్? Thank you.
ఆకలేస్తుంది. చాలా భయంగా ఉంది. నాకు ఇక్కడ కళ్ళు మూసుకోవడానికి భయం వేస్తుంది, కళ్ళు తెరవడానికి భయం వేస్తుంది. నా జీవితంలో రేపనే రోజు ఇంకా లేదేమో. నా చావు కన్ఫర్మ్. ఇక్కడున్న వాళ్ళంతా మరొత్తులు లేని వాళ్ళే, నన్ను చంపేస్తారు చంపేస్తారు. లేదు లేదు, మీ చేతుల్లో చావడం నాకు ఇష్టం లేదు. మీరేంటి నన్ను చంపేది? నన్ను నేనే చంపుకుంటాను. I'll kill myself. ఫెయిల్ టు మేక్ ఎఫర్ట్స్. మనసు పెట్టి చేస్తే సాధించలేనంటూ ఏది ఉండదు. సమస్యలు అనేవి అనేక రకాలుగా వస్తాయి, కానీ పరిష్కారం మాత్రం ఒక్కటే ఉంటుంది, అదే ఎదిరించి నిలబడ్డాం. నేను నరకం నుంచి బయటపడబోతున్నాను. సూరజ్, నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు ధైర్యం చాలా అవసరం. ఒకవేళ నువ్వు ధైర్యాన్ని కోల్పోయావంటే అంతే, నీ కథ ముగిసిపోయినట్టే. Yeah!
దేవుడా, గణేష, ఈశ్వర, పార్వతి, యేసు, అల్లా, బుద్ధ, సాయిబాబా, ఏం చేశారని మీరు నా మీద పగ సాధిస్తున్నారు? నేను మీకు పూజ చేయలేదనేగా, అది తప్ప నేను ఇంకే పాపం చేయలేదు. మీకు అసలు జాలనేది లేదా? ఓ గాడ్, ప్లీజ్ సేవ్ మీ, సేవ్ మీ ప్లీజ్. దేవుడు అంటా దేవుడు, నువ్వు దేవుడు కాదు పిశాచి. నాలాంటి అమాయకుడిని బాధ పెడుతూ సంతోషపడుతున్న క్రూరుడు నువ్వు. ఇదే ఆఖరిసారి జీవితంలో ఇంకెప్పుడు నీ పేరు తలుచుకోను, తలుచుకోను. ఆ 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
నేను సూరజ్నే, నేను ఈ బంగ్లాలోంచి బయటపడ్డాను. నేను ఇంకా ఫ్రీ బర్డ్. ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్లేదు, ఎందుకంటే స్వతంత్రంగా చచ్చిపోయినట్టు ఉంటుంది. ఈ జైలు లాంటి నరకంలో కాదు. స్తంభం చూడు 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 చూడు, నీ గిలుకున్నా చూడు చూడు, నేను బతికున్నా చూడు. నేను గెలిచాను. చావు ఇప్పటి వరకు ఏ జీవిని వదలలేదు. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. అయితే పెరిగి వాళ్ళ ఎందుకు చావాలి? ధీరుల్లా చస్తాను. ఏ చావు, నన్ను ఓడించాలనుకోవడం నీ మూర్ఖత్వం. నేను భయపడి పారిపోయే పిరికివాణ్ణి కాదు. నిన్ను ఎదిరించే ధైర్యం నా గుండెల్లో ఉంది. నీతో పోరాడి గెలిచి తీరతాను. ఇప్పటి నుంచే పోరాటం మొదలవుతుంది. చివరికి నువ్వు నన్ను చంపేసినా సరే ఒక ధీరుడిగా చచ్చిపోయానన్న గర్వం నాకు మిగిలిపోతుంది. నేను ఇంకా బతికే ఉన్నాను. అతాయి ప్లాన్కి బలైపోలేదు. నాకు అతాయికి అన్ని విషయాల్లోనూ హెవీ కాంపిటీషన్ ఉండేది. చదువు, స్పోర్ట్స్, కరికులర్ యాక్టివిటీస్. తను సోనీకి ప్రపోజ్ చేయాలనుకున్న సమయంలో నేను సోనీ ప్రేమించుకుంటున్నామని అతనికి తెలిసింది. దాంతో వాడు జలిసి బయటపడింది. దీనంతటికి ఒకటే సొల్యూషన్, కాంపిటేటర్ ఉంటేనే కదా కాంపిటీషన్ జరిగేది. అందుకే నన్ను చంపడానికి ప్లాన్ చేశాను.
ఫైట్లో భాగంగానే బుక్రాక్ పడేశాడు. ఇత్తడి ఫ్లవర్ పాట్ నా మీద పడేసి నన్ను చంపాలని ప్రయత్నించాడు. పావురాలన్నీ నా మీదకి వచ్చేలా చేసి కత్తితో నన్ను పొడవాలనుకున్నాడు. అప్పుడే నా చేతికి గన్ దొరికింది. దానికి భయపడ్డ అతయ్య వెనక్కి వెళ్ళిపోయాడు. నేను రూఫ్ ఎక్కి పారిపోవాలనుకున్న సమయంలో దూలం విరిగి నా మీద పడేలా చేశాడు. భయపడి అతయ్య పారిపోతుంటే అతని జేబు నుంచి కీస్ కింద పడ్డాయి. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రపంచాన్నే గెలుద్దామనుకునే దుస్సాహసంతో ముందుకెళ్తున్న మొండివాణి నేను. ప్రతి ఓటమిలోనూ ఒక లెసన్ ఉంటుందని గుర్తించకుండా అతయ్యలా తప్పులు చేస్తూ ఆలోచించే యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ఇది తప్పు. ఆవేశంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన అంతాన్ని మనమే కొని తెచ్చుకుంటాం. ఎప్పుడు పాజిటివ్గా ఉండు. మోసంతో గెలవాలనుకుంటే ఎప్పుడు ఓడిపోతావు. నిజాయితీగా గెలవడానికి ప్రయత్నిస్తే నువ్వు తప్పకుండా గెలిచి తీరుతావు. అప్పుడు ఈ ప్రపంచం మొత్తం నీకు సెల్యూట్ చేస్తుంది. శిశిర బిల్డింగ్లో జరిగిన సంఘటనల్ని న్యూస్ పేపర్లో చదివిన అతయ్య సోనీ టెంజన్ ఆశీస్సులకి నన్ను ఫోన్లు చేస్తానని నమ్మించి నా అంతటి నేను ఛాలెంజ్ చేసేలా చేశాడు. ఈ ఇంటికి తీసుకొచ్చి చంపేస్తే ఎవరికీ అనుమానం రాదు, భయంతో నేను చనిపోయానని అందరూ అనుకుంటారని అతయ్య ఈ విధంగా ప్లాన్ చేశాడు. వీడు ఇలా చేశాడు కాబట్టే జీవితంలో కష్టం అంటే ఎలా ఉంటుందో నాకు అర్థమైంది. భయం, కష్టం, నరక యాతన ఇవన్నీ అనుభవించిన తర్వాతే లైఫ్ అనేది ఎంత అందమైందో నాకు తెలిసొచ్చింది. జనం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో నాకు అర్థమైంది. నిజంగా చచ్చిపోవాలని కాదు, అప్పుడున్న బాధ నుంచి తప్పించుకోవడానికి. ఆత్మహత్య అనేది నాకు తెలిసినంతవరకు అనేక తాత్కాలిక సమస్యలకి కొందరు కనుక్కున్న శాశ్వత పరిష్కారం. అతయ్య నన్ను చంపడానికి ప్రయత్నించాడనేది నిజం, కానీ కొన్ని కొన్ని ప్రశ్నలకి జవాబు దొరకలేదు. గేమ్ కంప్లీట్ అవడం, ఫోన్ రింగ్ అవ్వడం, క్యాండిల్ వెలగడం, ఆ తల్లి, ఆ పిల్లలు, ఆ కోట్ వేసుకున్న వ్యక్తి, అదంతా నా భ్రమే అయ్యుండొచ్చు. ఆ బంగ్లాలో నేను అతయ్య ఇద్దరు ఉన్నాం. నాకు కనిపించిన వాళ్ళు అతయ్యకి ఎందుకు కనిపించలేదు? ఆ ఫోటోలో ఉన్న వాళ్ళందరినీ నేను చూశాను, కానీ ఆ భర్త ముఖాన్ని ఎందుకు చూడలేకపోయాను? నో ఐ కేమ్ టు నో. భయం వల్లే మనం దేవుణ్ణి దెయ్యాన్ని నమ్ముతున్నాం. ఆ భయమే మనల్ని సజీవంగా ఉంచుతుంది. కానీ కొన్ని కొన్ని ప్రశ్నలకి ఎప్పటికీ సమాధానం దొరకదు. భ్రమ అనేది ఇంత బలంగా ఉంటుందా? ఆ తల్లి, పిల్లలు, కోటు వ్యక్తి, వాళ్ళని దగ్గర నుంచి చూశాను, మాట్లాడాను, ముట్టుకున్నాను, ఆ అనుభవం ఖచ్చితంగా భ్రమ కాదనిపిస్తుంది. దేవుడు, దెయ్యాలు, ఆచారాలు, నమ్మకాలు, మాయలు, మంత్రాలు విజ్ఞానానికి ఒక ప్రశ్నగా మిగిలిపోయాయి. సైన్స్ ఎంత డెవలప్ అయినా చావు తర్వాత ఏంటి అనేది ఎవరూ కనిపెట్టలేకపోయారు. అలాగే దేవుడు, దెయ్యం అనే రహస్యాన్ని కూడా శిశిర బంగళ జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.